గతంలో ఇటీవల కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు జరిగిన నేపథ్యం ఆ తర్వాత ఏలూరు ఎన్నిక ఆగడం కౌంటింగ్ ఎన్నిక జరిగింది కౌంటింగ్ మాత్రమే చేశారు అది ఆ ఫలితం నిన్న వచ్చింది సో ఈ సందర్భంగా మరోసారి మాకు జనరంజక పాలన ప్రజారంజక పాలన ప్రజల అవసరాలు తెలుసుకొని మొత్తం పేదరికం నుంచి పేదలందర్నీ పైకి తీసుకొని వచ్చే దాంట్లో కులమతాలకు ప్రాంతాలకు వర్గాలకు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా జగన్ మోహన్ రెడ్డి గారు గత 2 ఏళ్లుగా చేస్తున్న మహా యజ్ఞం ఏదైతే ఉందో దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది ఎన్నిక అప్పుడే జరిగిన ఫలితం నిన్న వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏలూరు ఎన్నిక ఫలితం వెలుపడిన నేపథ్యంలో రుజువైందని అందరితో షేర్ చేసుకోవడానికి ఈ సందర్భంగా మరోసారి ప్రజల్లో మమేకమై ప్రజల కోసం మనం ఉన్నాం వాళ్ళకు సేవ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు దీవెనలు ఇస్తారని మరోసారి రుజువైన సందర్భంగా మా ఆనందాన్ని కూడా వ్యక్తం చేయడానికి ఈ రోజు మీతో మాట్లాడుతున్నాం ఇక్కడ ఏలూరు ఎన్నిక మిగిలిన వాటితో జరిగిన కౌంటింగ్ నిన్న పూర్తయింది మరోసారి గతంలో ఏదైతే ఇంతవరకు ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా 12 నగరపాలక 75 పురపాలక అంటే దాంట్లో నగర పంచాయతీలు కలిసి ఎన్నికలు జరిగితే గతంలో మనకు 74 మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం పురపాలక నగర పంచాయతీలు ఇప్పుడు 12 కార్పొరేషన్లు కూడా పూర్తిగా గెలవడం నిన్నటి దాంతో ఈ రెండు బహుశా ప్రజాస్వామ్య చరిత్రలో ఎలాంటి ప్రలోభాలు లేకుండా లేక హింసాకాండ కానీ అలాంటివి లేకుండా అత్యంత సజావుగా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి పోటీలో ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చేసింది చెప్పుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంగా మేము భావిస్తున్నాం అందరూ గమనించారు వచ్చిన ఓట్ల శాతం చూసినా ఇంకొకటి చూసినా ఆ రోజు ఈ రోజుకు అంటే గతంలో 19 ఎన్నికలకు ముందు 19 తర్వాత 19 ఎన్నికల్లో జనరల్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం పూర్తిగా టీడీపీని తిరస్కరించి 23 సీట్లకు కన్ఫైన్ చేసి పార్లమెంట్లో కూడా 3 స్థానాలు 3 కూడా 10,000 రేంజ్ వీటితో వాళ్ళ మెజారిటీ వచ్చింది 151 సీట్లు ఇక్కడ అసెంబ్లీలో మాకు కట్టబెట్టి ఆ రోజు చేసినప్పుడు 49% దాదాపు 50% పాజిటివ్ ఓటుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన జనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన జనం తిరుగులేని మెజారిటీతో 2 ఏళ్ల తర్వాత దానికి మించిన దీవెనలు విశ్వాసం ఈ మున్సిపల్ ఎన్నికల్లో వ్యక్తం చేశారనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది నాట్ సీట్ల పరంగా కాదు ఓట్ల పరంగా చూసిన నిన్న ఏలూరు చూసిన ఎప్పుడు అది డివైడ్ అయి ఉండే ఏరియా అన్ని రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యే ఏరియా అక్కడ కూడా ఒక జనమంతా కూడగట్టుకుని ఏకాభిప్రాయంతో ఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు కావాలి ఆయన పాలనే మాకు బాగుంది అని చెప్పినట్టుగా నిన్నటి ఫలితాలు వచ్చాయి
మీరు ఇదే 2019 జనరల్ ఎన్నికల్లో ఈ కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ల శాతం 44.73 అయితే టీడీపీకి 42.21 అప్పట్లో వచ్చాయి ఈ కార్పొరేషన్ పరిధిలో వేరేజ్ నిన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల ఓట్లు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 56.43% అయితే టీడీపీకి వచ్చింది 28.2 ఇది ఒక ఏలూరే కాదు దీనికి మించి మొన్న చూస్తే తిరుపతి ఉప ఎన్నికైనా ప్రాంతాలకు అతీతంగా మిగిలిన ఏరియాల్లో మున్సిపల్ ఎన్నికలు చూసినా మొత్తంగా కూడా నాట్ జస్ట్ పాజిటివ్ ఓట్ మళ్ళీ మళ్ళీ మేము ఎప్పుడు చెప్తుంటాం ప్రజాస్వామ్యంలో మీరు ఎక్కడ వచ్చినా ఓటు డివైడ్ కావడం వల్ల అధికారంలోకి రావడమే ఎక్కువగా చూస్తుంటాం స్ట్రైట్ ఫైట్లో 50% ఏదైతే దాన్ని రియల్ పాజిటివ్ ఓటుగా అనుకునేదానికి అవకాశం ఉంది ఎందుకంటే పాపులర్ ఓటు కూడా 50% రావడం అనేది అది 19 ఎన్నికల్లో దాదాపు అక్కడికి వస్తే రెండేళ్ల తర్వాత సహజంగా అందరూ అనుకునే యాంటీ ఇన్కంబెన్సీ ఇలాంటివి లేకపోగా అంటే ప్రభుత్వం డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కాకపోయినా కింద ఎక్కడో పనిలో లోపాలు యంత్రాంగం కానీ అధికార వ్యవస్థలో కానీ ఏదైనా జరిగినా అవి రిఫ్లెక్ట్ అయి ప్రతిఫలించి ఉండాల్సిన ఉంటుందని అందరూ అనుకునేది లేదు అడ్డగోలు కన్నా ఎన్నికలు జరగాలి ఈ రెండూ లేకుండా చాలా సజావుగా చాలా పారదర్శకంగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో వచ్చిన ఫలితాలు ఇవి ఇప్పుడు నిన్న వచ్చింది 56.5% అంటే పాజిటివ్ ఓటుకు మించి తిరుగులేని విజయం అలాగే ఆ రోజు 42% వచ్చిన టీడీపీకి ఈరోజు 28% వచ్చాయి ఆ సిటీలో అలాగే జనసేనకు సంబంధించినంత వరకు ఆ రోజు ఏలూరులో సేమ్ 2019లో 16,681 ఓట్లు వస్తే ఇప్పుడు వచ్చింది 7,407 సరే సీటు పరంగా ఒకటి రాలేదు ఓట్ల పరంగా వాళ్ళది 50% డౌన్ అయింది సేమ్ టీడీపీ అంటే అక్రాస్ ది బోర్డ్ ఇంకా చిత్రం ఆ రోజు అదర్స్ 10,000 ఓట్లు వస్తే జనరల్ ఎలక్షన్లకు సంబంధించి ఆ రోజు బీజేపీకి 5,976 ఎప్పుడు జనరల్ ఎలక్షన్లు వచ్చినాయి జేఎస్పీ జనసేన పార్టీకి ఆ రోజు 16,000 వచ్చాయి ఈరోజు 7,407 వచ్చాయి సో మొత్తంగా కూడా అన్నిటినీ తిరస్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ప్రజలు పట్టం కడుతున్నారనేది దీంట్లో దీని ద్వారా తెలుస్తుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను